అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజుకి ఏప్రిల్ 2వ తారీఖు చూసుకుంటే 9,55,130 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మరణాల శాతం 48,569 మరణాలు. అదేవిధంగా రికవరీ 2,02,942 కేసులు ప్రపంచవ్యాప్తంగా రికవరీ అయినాయి. ఈ యొక్క కరోనా వైరస్ అనేది అనుకోని పరిస్థితుల్లో ఒక యాక్సిడెంటల్ గా ఈ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉంది. కాబట్టి ఈ యొక్క వైరస్ ని ఒక కులానికి, ఒక మతానికి, ఒక వ్యవస్థకి దయచేసి ఆపాదించవద్దని చెప్పేసి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వదంతుల్ని స్ప్రెడ్ చేయబోకండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ముందుగా ప్రధానంగా ఈరోజు భారతదేశంలోకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది జనవరి 30వ తారీఖున మొదటి కేసు నమోదైంది. తర్వాత ఫిబ్రవరి 15వ తారీఖుకి 3 కేసులుగా నమోదైంది. అదేవిధంగా మార్చి 9వ తారీఖుకి 50 కేసులుగా నమోదైంది. అదేవిధంగా మార్చి 14వ తారీఖుకి 100 కేసులుగా నమోదైంది. అంటే మొదటి కేసు నుంచి 50 కేసుకు రావడానికి దాదాపుగా 39 రోజులు సమయం పట్టింది. అదేవిధంగా 1వ కేసు నుంచి 100 కేసులు రావడానికి 44 రోజులు టైం పట్టింది. అదేవిధంగా మార్చి 29వ తారీఖుకి 1000 కేసులు నమోదయ్యాయి. అంటే కేవలం 14 రోజుల్లోనే 100 కేసులు 1000 కేసులుగా నమోదయ్యాయి. అదేవిధంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వచ్చే లోపల 2000 పైచిలు కేసులు నమోదయ్యాయి. అంటే 1000 కేసుల నుంచి 2000 కేసులు పైచిలకు రావడానికి కేవలం 3-4 రోజుల్లోనే 2000 పైచిలు కేసులు వచ్చాయంటే ఈరోజు భారతదేశం అనేది లాక్డౌన్ లో ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది. లేదంటే కొన్ని వేల సంఖ్యల్లో కూడా ఈ యొక్క కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క 3వ స్టేజ్లోకి భారతదేశం అనేది ప్రస్తుతానికి ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ ని జాగ్రత్తగా పాటించి ఇంట్లో ఉంటే గానీ ఈ యొక్క కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా మనం కట్టడి చేయగలుగుతాం. కాబట్టి దీనికి గాను ప్రభుత్వ సూచనలను ఏ రోజుకి ఆ రోజు నీట్ గా ప్రజలందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున సూచన చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ రోజుకి 132 కేసులు నమోదయ్యాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి కేసు నెల్లూరులోనే నమోదైంది. అదేవిధంగా ఈ రోజుకి నెల్లూరులో 20 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు అనేది ప్రథమ స్థానంలో ఉంది. ఈ రోజుకి నెల్లూరు నుంచి 253 టెస్ట్ శాంపిల్స్ పంపిస్తే తిరుపతి నుంచి, స్విమ్స్ నుంచి 40 రిజల్ట్స్ వచ్చాయి. శాంపిల్స్ టెస్ట్ చేసి దాంట్లో భాగంగా 20 పాజిటివ్ కేసులు, 20 నెగిటివ్ కేసులు వచ్చాయి. కాబట్టి ఇంకా కూడా నెల్లూరు నుంచి రావాల్సినటువంటి టెస్టుల సంఖ్య 213 టెస్టింగ్ శాంపిల్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు రాత్రికి కానీ రేపటికి కానీ ఎన్ని కేసులు, మరిన్ని కొత్త కేసులు నమోదయ్యాయనేది కూడా ప్రభుత్వం ఈ రోజు రాత్రికి కానీ రేపటికి కానీ కూడా అవి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే లాక్డౌన్ లో ఫీజిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి చిల్లర సామాన్ల కోసం కావచ్చు, పాల ప్యాకెట్ల కోసం కావచ్చు, అదేవిధంగా కూరగాయల కోసం కావచ్చు, అదేవిధంగా సంచార కూరగాయల కేంద్రాలు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ప్రజలు సోషల్ డిస్టెన్స్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా చిల్లర రంగాలకాడ కూడా కొంతవరకు బెటర్మెంట్ గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రధానంగా ఈ యొక్క కరోనా అనేది వేగంగా స్ప్రెడ్ చేయడానికి కొన్ని కేంద్రాలు ముఖ్య కారకంగా పోషిస్తున్నాయి. దాన్ని జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటి అంటే పొద్దున్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే టీ అంగళ్ళు, అదేవిధంగా కేఫ్లు ఏదైతే ఓపెన్ చేస్తున్నారో, మనకి ఎవరికి కరోనా ఉంది, ఎవరికి కరోనా లేదు అన్న విషయం కూడా ఎవరు గ్రహించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చి కూర్చున్నటువంటి కుర్జీల్లోనే కరోనా లేనటువంటి వాళ్ళు వెళ్ళి కూర్చొని ఆ కుర్జీలోనే కూర్చొని టీ తాగేసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కరోనా అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఈ యొక్క కేఫ్లు, ఈ యొక్క టీ అంగళ్ళు కూడా కారణంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేము చిన్న వ్యాపారస్తులకు కానీ, అదేవిధంగా వ్యాపారాలకు కానీ ఎవరికి కూడా ఇక్కడ వ్యతిరేకం కాదు. ఈ లాక్డౌన్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సిస్టమేటిక్ గా ఉంటే ఈ యొక్క కరోనా బారి నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఉన్నారో వీళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ ను మెయింటైన్ చేయాలి. కరోనా గురించి డిస్కషన్ చేసుకునేటప్పుడు అదేవిధంగా సేవ పరంగా ప్రజలకు అందివ్వమని చెప్పేసి, ప్రభుత్వ అధికారులు అందివ్వమని చెప్పేసి ఆ టూల్స్ అందించేటప్పుడు వీటన్నిటి కూడా ఒక పొలిటికల్ స్టంట్ గా చేయకుండా వీళ్ళు కూడా కొంత డిస్టెన్స్ ను మెయింటైన్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తప్పని సూచన చేసుకుంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
క్యాబినెట్ మీటింగ్లు కావచ్చు, అధికారులతో మీటింగ్లు కావచ్చు, ఏ విధంగా అయితే డిస్టెన్స్ ప్రతి ఒక్క కుర్జీకి ఒక 4-5 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఏ విధంగా అయితే రివ్యూ మీటింగ్స్ ని నిర్వహిస్తూ ఉన్నారో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ యొక్క సోషల్ డిస్టెన్స్ ని మీరు ఫస్ట్ మెయింటైన్ చేసి ప్రజలకు కూడా ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ అనేది ఎందుకు మెయింటైన్ చేయాలనేది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజుకైనా కూడా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి ఆ సోషల్ డిస్టెన్స్ ని కూడా మీరు మెయింటైన్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే డాక్టర్లకి మాస్కులు అని చెప్పాము, డాక్టర్లకు కిట్స్ అని చెప్పాము, ఈ రోజుకి కూడా ప్రభుత్వం అందివ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వేగవంతంగా ఈ కరోనా వ్యాధిగ్రస్తుల్ని ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్లకి ఆ నర్సులకి ముందుగా కిట్లు అందివ్వాలి. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ఎవరైతే ఇళ్లకి తిరుగుతున్నారో వాళ్ళకి గ్లౌజెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, శానిటైజర్ కూడా వాళ్ళకి అందివ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున సూచన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇప్పటికే కూడా అనేక అంశాలను కూడా జనసేన పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట ప్రభుత్వాలకు కూడా తెలియజేశాం. అది ఏంటి అంటే ఇప్పటికే లాక్డౌన్ లో భాగంగా కేంద్రం లోన్లు కట్టబడలేదు, ఈ 3 నెలలు ఒక ఫ్లెక్సిబిలిటీ ఒక వెసులుబాటు అందించింది కాబట్టి క్రెడిట్ కార్డుల విషయంలో కావచ్చు, కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకి నెల నెలా జీతాలు ఇవ్వగలుగుతారు కానీ లాక్డౌన్ ఉండేంత వరకు, కానీ ఆ యొక్క బిల్డింగ్ రెంట్లు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి వెంటనే కేంద్రం స్పందించి అదేవిధంగా రాష్ట ప్రభుత్వం స్పందించి ఆ యొక్క ఎవరైతే ఆ షాపు ఓనర్లు ఉంటారో ఆ బిల్డింగ్ ఓనర్లకి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి, మున్సిపాలిటీలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి ఈ యొక్క లాక్డౌన్ లో ఉన్నన్ని రోజులు కూడా రెంట్ కలెక్ట్ చేయకుండా వారికి వ్యాపారస్తులకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా జనసేన పార్టీ తరఫున సూచన చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వీలన్ని అవకాశం ఉన్న సార్లు చేతుల్ని నీట్గా శుభ్రపరచుకోండి, కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు దూరంగా మాట్లాడండి, అదేవిధంగా మాస్కులు ధరించండి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ని వీలంత వరకు కూడా ఎక్కువగా మెయింటైన్ చేయండి. ప్రతి కుటుంబం నుంచి ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు ఒక్కరు మాత్రమే వెళ్ళండి. కాబట్టి ఈ లాక్డౌన్ ని స్వాగతించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అనేకమైనటువంటి కార్యాచరణను కూడా భారతదేశ వ్యాప్తంగా తీసుకుని వస్తున్నారు. కాబట్టి కరోనా నుంచి మనం ముందుగా రక్షింపబడాలంటే మనం లాక్డౌన్ లో భాగస్వాములు అవ్వాలి. ఈ యొక్క వ్యాప్తి చెందకుండా, వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనుషుల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకునేసి చాలా మంది సమాజంలో అవేర్నెస్ లేని వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తెలియజేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున సూచన చేస్తున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.